హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ని ఒక తెలుగు హీరోలా చూడడం మన వాళ్ళు ఎప్పుడో ఆపేశారు ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరో లో ఒకడు నెగిటివ్ రివ్యూస్ తో కూడా సాహో మూవీతో రచ్చ చేసిన ప్రభాస్ నుంచి వచ్చే నెక్స్ట్ ఫిల్మ్ పై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడం కామన్ అలానే రాతేశాం పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి అందులోనూ రిలీజ్ కి ముందు డైరెక్టర్ రాధాకృష్ణ ఈ మూవీని ఇండియన్ టైటానిక్ హైప్ ఇవ్వడంతో అంచనాలు మరింత పెరిగాయి టాక్ సంగతి పక్కకు పెడితే తొలి రోజు కలెక్షన్ల లెక్కలు బయటకు వచ్చాయి ప్రభాస్ లాస్ట్ రెండు సినిమాలు తొలి రోజే వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఇప్పుడు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది ఆసక్తికరంగా మారగా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి అందుకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం ముందుగా నైజాం విషయానికి వస్తే ముందు నుంచి ట్రేడ్ అంచనా వేసినట్టు ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసే రేంజ్ లో కలెక్షన్స్ రాకపోయినా ఆల్ టైమ్ టాప్ త్రీ ప్లేస్ రేంజ్ లో కలెక్ట్ చేసింది ఈ సినిమా తొలి రోజు ఇక్కడ పది పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా విమలా నాయక్ మూవీల తర్వాత ఆల్ టైమ్ టాప్ త్రీ ప్లేస్ లో నిలిచింది ఒక లవ్ స్టోరీతో నైజం లో తొలి రోజే పది కోట్ల షేర్ కొట్టడం ఒక్క ప్రభాస్ కే సాధ్యం ఇక సీడెడ్ విషయానికి వస్తే ఈ మూవీ ఇక్కడ అండర్ పర్ఫామ్ చేసిందనే చెప్పాలి ఎంతలా అంటే కనీసం టాప్ టెన్ లో కూడా చోటు దక్కించుకోలేకపోయేంతలా ఈ మూవీ సీడెడ్ లో తొలి రోజు మూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది లాంగ్ రన్ లో ఎంత వరకు ఈ మూవీ ఇక్కడ కలెక్ట్ చేస్తుందనేది చూడాలి మరి ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ కూడా కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రాలేదనే చెప్పాలి తొలి రోజు ఈ మూవీ ఇక్కడ ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టగలిగింది ఇక్కడ కూడా బిజినెస్ ఓ రేంజ్ లో జరగడంతో మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి ఇక ఈస్ట్ లో రెండు పాయింట్ ఆరు కోట్ల షేర్ ని వెస్ట్ లో రెండు కోట్ల వరకు షేర్ ని గుంటూరులో రెండు పాయింట్ ఆరు కోట్ల షేర్ ని కృష్ణాలో తొంభై ఐదు లక్షల వరకు షేర్ ని అండ్ నెల్లూరులో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఇరవై ఐదున్నర కోట్ల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసి కనీసం టాప్ టెన్ మూవీస్ లిస్ట్ లో కూడా ఎంటర్ కాలేక పూర్తిగా అండర్ పర్ఫామ్ చేసింది కొత్త జీవో ఆంధ్రలో ఎక్స్ట్రా షోలకు అండ్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉన్నా కూడా ఈ మూవీ టూ వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన భీమల నాయక్ మూవీ కంటే కోటి రూపాయల వరకు తక్కువ షేర్ ని కలెక్ట్ చేయడం ఒక్కంత షాక్ గురిచేసిన లవ్ స్టోరీస్ కి మాస్ ఏరియాస్ లో పెద్దగా ఆదరణ దక్కదని మరోసారి ప్రూవ్ అయింది గ్రాస్ లెక్క తెలుగు స్టేట్స్ లో ముప్పై ఏడు కోట్ల వరకు చేరింది ఇక కర్ణాటక విషయానికి వస్తే ఈ మూవీ ఇక్కడ తొలి రోజు రెండు పాయింట్ ఏడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఇది డీసెంట్ స్టార్ట్ అనే చెప్పాలి ఇక కేరళలో ఈ మూవీ ఎనిమిది లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది తమిళనాడు విషయానికి వస్తే అరవై లక్షల వరకు షేర్ ని ఈ మూవీ ఇక్కడ కలెక్ట్ చేసింది ఇక ప్రభాస్ కి కంచుకోట అయిన హిందీలో ఈ సినిమా తొలి రోజు రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది గ్రాస్ లెక్క నాలుగున్నర కోట్ల వరకు ఉంటుంది ఇంతకు ముందు ప్రభాస్ చేసిన సోహం మూవీ తొలి రోజు ఏకంగా ఇరవై నాలుగున్నర కోట్ల వరకు గ్రాస్ ని హిందీలో కలెక్ట్ చేస్తే ఈ మూవీ కలెక్షన్స్ నాలుగున్నర కోట్లకి పడిపోవడం ట్రైన్ ని భారీ షాక్ కి గురి చేస్తుంది యాభై కోట్లకు ఇక్కడ బిజినెస్ జరగడంతో బ్రేక్ కావాలంటే ఈ స్టార్ట్ సరిపోదనే చెప్పాలి ఇక ఓవర్సీస్ లో ఆరు పాయింట్ ఏడు కోట్ల వరకు షేర్ ని అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది గ్రాస్ లెక్క డెబ్బై రెండు కోట్ల వరకు ఉంటుంది ఈ మూవీకి రెండు వందల రెండు పాయింట్ ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ జరగడంతో రెండు వందల నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా తొలి రోజు కలెక్ట్ చేసిన షేర్ కాకుండా మరో నూట అరవై ఐదు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది మరి రానున్న రోజుల్లో రెట్టించిన జోరు చూపించకపోతే ప్రస్తుతం ఉన్న టాక్ తో ఈ టార్గెట్ ని అందుకోవడం అనే చెప్పాలి సో ద వీడియో ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి రోజు కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవార్